ముఖ్యంగా మనం ఈ మార్చి నెలలో మొదలైతే ఏప్రిల్ నెలలో తీవ్రత పెరిగింది మనకు కరోనాకు సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు ముఖ్యంగా నేను సంగారెడ్డి నియోజక ప్రజలకు నా పరంగా కొత్త మీ అందరితోటి కొన్ని మాటలు షేర్ చేసుకుంటున్నా కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకున్నా ప్రధానంగా ఇది ఒక ఈ వీడియో బయటికి కూడా పోతది కాబట్టి ఇది ఒక సంగారెడ్డి నియోజక ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎవరైనా ఈ మాటలు విని ఏమన్నా ఉంటే కూడా మీరు ఆలోచన చేయండి ప్రధానంగా నేను నియోజక వర్గంలోని రెండు సంగారెడ్డి నియోజక వర్గంలో మనకు ఉన్న రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ప్రధానంగా ఇప్పుడున్న కరోనా తీవ్రత చూసినట్టయితే మనము ఈ వర్తకులు అంటే మెయిన్ బిజినెస్ ఎక్కడైతే జరుగుతుందో మార్కెట్ గానివండి అంటే వెజిటబుల్ మార్కెట్ మటన్ మార్కెట్ గానివండి లేదా చాయ్ హోటల్స్ హోటల్స్ దగ్గర గానివండి టీ దగ్గర తాగే హోటల్స్ గానివండి దాబాల దగ్గర గానివండి ప్రధానంగా దీంతో పాటు ఈ పండుగల సీజన్ హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఈ పండుగల సీజన్ వచ్చినప్పుడు బట్టల దుకాణాలు గానివండి ప్రధానంగా ఇక మనము మర్చెంట్ అంటే కిరాణా కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్తాం కాబట్టి అక్కడ కానివ్వండి కాబట్టి ఈరోజు ఎవరో అంటే ప్రభుత్వం చెప్పాలి లేకపోతే కోర్టులు మనకు కోర్టు చెప్పాలి లేదా పోలీసుల్లో చెప్తేనే మనం వినాలని కాదు దయచేసి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాది నేను అబ్జర్వేషన్ చేసింది మీ కొంత వీడియో ఒక వీడియో రిలీజ్ చేస్తున్నా ఈ వీడియోలో ద్వారా మీరు కొంత విషయాన్ని గమనించండి ప్రధానంగా నేను ఈ మధ్యలో కొంతమంది కూడా చెప్పడం కూడా జరుగుతుంది తెలిసిన వాళ్ళు కూడా ప్రధానంగా మాస్క్ అనేది తప్పకుండా అందరం కూడా వాడాల్సిందే సపోజ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా వీడియోలో మాట్లాడుతున్నానంటే నేను టెంపరరీగా మాస్క్ తీసిన ఇప్పుడు పక్కకు ఎందుకంటే నా వాయిస్ రావాలి కాబట్టి కానీ వీడియో రికార్డ్ చేసేటైన రెండు మాస్కులు వేసుకొని ఉన్నాడు అంటే అంత జాగ్రత్త తీసుకొని నేను కానీ ఎవరైనా ఉండాల్సిన పరిస్థితి ఉంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా కరోనా పాజిటివ్ వస్తుందంటే దానికి మనం ఎవరైనా చేయలేము అట్లని మనం ఇలాంటి రెస్పాన్స్ అంటే మన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే తప్పు మనదైతుంది ఎవరు చెప్పడం కాదు ఇది అందుకే నేను ముఖ్యంగా నియోజక ప్రజలందరికీ కూడా తెలియదలుచుకుని ఏంటంటే ఖచ్చితంగా మీరు రెండు మాస్కులు వాడండి ఒక మాస్క్ ఎందుకంటే ఈ మధ్యలో అనేక సందర్భాల్లో పేపర్లలో కూడా రాయడం జరిగింది ఏంటంటే ఎవరు కూడా అంటే ఒక మాస్క్ కూడా ఒకప్పుడు ఒక మాస్క్ వేసుకుంటే సరిపోతుందిలే అనే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఆ 95 మాస్క్ అని కానీ లేకపోతే ఆ రామరాజ్ అనేదో మాస్కు కానీ ఇంకా అనేక మాస్కులు బట్టతో కూడుకున్న మాస్కులు ఏదున్నా సరే అవి ఖచ్చితంగా రెండు వాడాల్సిన పరిస్థితి ఈరోజు మనకుంది అంటే రెండు వాడితే సేఫ్ అనేది మెడికల్ పరంగా కొంత వార్తలలో వస్తున్న సమాచారం నేను ప్రస్తుతానికి రెండు మాస్కులే వాడుతున్నా నాకు ఎవరికి కలిసినా కూడా రెండు మాస్కులు వేయండి అనే మాటని చెప్పడం జరుగుతుంది ఒకటి నేను ప్రధానంగా ఏం చేయదలుచుకున్నానంటే మనము అందరము తినే ఆహార పదార్థాలకు కానీ లేకపోతే తినే కిరాణకు కానీ లేకపోతే ఎక్కడ మనం షాపింగ్ పోయినా దయచేసి షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా షాపింగ్ చేయాలనుకున్న మార్కెట్ పోయే వాళ్ళందరూ కూడా రెండు మాస్కులు ధరించండి యూత్ అయినా సరే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే యూత్ పిల్లలంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్టివ్గా తొందరగా రాదు అని లేకపోతే అంత మాకు ఈజీగా అని ఉంటుంది ఎవరికైనా ఏముంటుందంటే తన మీదకి వచ్చినప్పుడే తన బాధ తెలుస్తుంది ఎదుటివాడు చచ్చిపోయినా ఎదుటివాడికి రోగం వచ్చినా దాని యొక్క ప్రభావం మనకు అంత కనబడదు కానీ మనకు మన స్వయంగా మనకే పాజిటివ్ వచ్చిందనుకో అప్పుడు మనకు భయం స్టార్ట్ అవుతుంది మనం చనిపోతాం అన్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎదుటివాడుకి పాజిటివ్ వచ్చినప్పుడు మనకు భయం అనిపిస్తలేదు ఎదుటివాడు చనిపోతే భయం అనిపిస్తలేదు ఎందుకంటే ఏదైనా తనకు అనుభవం కలిగే తనకు వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది అనేది మనకు జనరల్గా మన బలహీనత అదంతా కాబట్టి ఈ కిరాణా యూత్ ప్రధానంగా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా యూత్ అయితే అసలు ఎక్కడ కూడా వాడతలేదు పిల్లలు ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లలు కానీ 10 ఏళ్ళ పిల్లలు కానీ
బయట తిరిగే పిల్లలంత యూత్ అంతా కూడా ఎవరు కూడా వాడతలేరు దయచేసి తల్లిదండ్రులు అంటే యూత్ కూడా ఏమ ఆలోచించాలంటే దయచేసి మీకు వచ్చింది లేనిది కూడా మీకు తెలుస్తలే ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ శక్తి ఉంటది మీకు అది ఇమ్యూనిటీ మీకు కనబడదు కానీ యూత్ బయట తిరిగిన తర్వాత ఇంటికి పోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 45 40 45 50 60 70 ఇళ్ళు ఉన్న తల్లిదండ్రులు గాని తాత గాని మమ్మమ్మ గాని నాయనమ్మ గాని నాయన ఇట్లా ఏజ్డ్ గల పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి బయట తిరిగి ఇంటికి పోయే పోయినప్పుడు ఆ పేరెంట్స్ కు కూడా ఇది ఈ కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఈ ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోయిని నీకు ఎక్కడ కూడా ఐసీ కూడా ఐసీ దొరుకుతలేదు ఎక్కడ కూడా ఆక్సిజన్ దొరుకుతలేదు ఇప్పుడు ఆక్సిజన్ మీద పెద్ద కసరత్ జరుగుతున్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని అడ ప్రధానమంత్రి ప్రభుత్వం గాని ఇప్పుడు అసలు ఆక్సిజన్ సంబంధించిన కొరత ఎక్కువైపోయింది ఈ మధ్యలో ఆక్సిజన్ అందక ఐసీయూ లో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు కేవలం ఆక్సిజన్ లేక వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి వీలైనంత వరకు మనం కొద్ది జాగృతగా ఈ ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు రెండు మాస్కులు వేసుకొని శానిటైజర్ వాడుతూ మనము ఎదురు ఒకరితో ఒకటి భోజనం చేసేటప్పుడు కూడా మన ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ హోటల్కి వెళ్ళి భోజనం చేసిండు హోటల్కి వెళ్ళి భోజనం చేసినప్పుడు సప్లయర్స్ కానీ లేకపోతే అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా నీకు ఎదుటి వాళ్ళ నుంచి తినేటప్పుడు కూడా సోకుతున్నది అది అంటే అవుతుల్లోకి ఉన్నదో లేదో తెలియదు ఆ హోటల్స్ పోయినప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా తాకుతున్నది ఇలాంటి సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలే కానీ ఇది మనం గ్రహించక మనము వస్తున్నది వచ్చిన తర్వాత టెన్షనే కదా బతికే వాళ్ళు బతుకుతున్నారు కొందరు చనిపోతున్నారు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఉన్నాడు కూడా ఆక్సిజన్ అందక చనిపోతున్నాడు కాబట్టి వీలైనంత వరకు నియోజకవర్గంలోని పెద్దల తల్లిదండ్రులకు తెలియజేస్తుంది ఏంటంటే దయచేసి పిల్లలకు కూడా మాస్కులు ధరించి బయట తిరగమని చెప్పండి పోయినాక ఏడవడము సహజమే పోయినాక మనం ఎవరమైనా మన ఇంట్లో ఎవరు పోయినా ఏడుస్తాము మర్చిపోతాము ఇవన్నీ సహజంగా భూమి మీద జరిగేటియే కానీ వీలైనంత వరకు బతికుండడానికి మనము కానీ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీస్ కానీ మన పక్కోళ్ళు కానీ మన ప్రజలందరూ ఎవరిది వాళ్ళు బతుకుండాలనే అందరికీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని నేను సందర్భంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ చాలా సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు కానీ మనం సేఫ్ ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మనం ఉండాలని తెలియజేస్తున్నాను ప్రధానంగా ఏంటంటే వర్తకులకు మేనేజర్గా ఇప్పుడు రాత్రి కూడా కర్ఫ్యూ ప్రభుత్వం విధించింది అది మంచి పని అయిపోయింది ఎందుకంటే 8 నుంచి 9 గంటల తర్వాత పబ్బులు బంద్ చేయడం కానీ తాగడం పబ్బులు కానీ హాల్ సినిమా హాల్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ వ్యవస్థ అంతా బంద్ చేసారు అది మంచి నిర్ణయమే అది రేపు 31వ రోజు ఈ ఫస్ట్ వరకనే కాదు అది రేపు ఇంకో నెల పొడిగించినా పొడిగించాల్సిందే ఇంకా నా అంచనా అయితే ఇది కొంతమంది అయితే మే లాస్ట్ వీక్ జూన్ అంటున్నారు కానీ నవంబర్ వరకు ఉండే అవకాశం ఉంది నవంబర్ వరకు ఇది ఈ వైరస్ ఈ కరోనా వైరస్ నవంబర్ వరకు ఈ వైరస్ ఉంటుంది అనేదే నాకున్నటువంటి ఒక చిన్న అనుమానం సమాచారము కాబట్టి ఈ అసలు ఈ 10 రోజులే కాదు అసలు ఈ నెల కానీ ఇంకా నవంబర్ ఇంకా ఇది కంట్రోల్ అయ్యేంత వరకు ఈ రాత్రిపూట లాక్డౌన్ 8 గంటలకు టోటల్గా బంద్ చేయడమే మనకు ముంగటున్నటువంటి అంశము అంతమించి ఎవరైనా చేయలేము కానీ పగలు కూడా ఏంటంటే లాక్డౌన్ ఎవరు కూడా కోరుకోవద్దు కానీ స్వచ్ఛందంగా మనమే వర్తకులు మెయిన్ వర్తకులు తర్వాత క్లాత్ మర్చెంట్స్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు పండుగలు వస్తుంటాయి కాబట్టి అందుకే నేనేమంటున్నా అంటే వర్తకులకు కానీ షాపుకు సంబంధించిన కిరాణా మర్చెంట్ కానీ లేకపోతే మెడికల్ షాపులు కానీ లేకపోతే అండ్ క్లాత్ మర్చెంట్స్ కానీ క్లాత్ డ్రెస్సెస్ కానీ ఏది ఉన్నా సరే ఏ షాప్ అయినా సరే దయచేసి ఎవరైతే ఆ గల్ల మీద కూర్చునే సీట్ ఉంటాడో ఆ సీట్ కూడా తప్పకుండా బట్టతోడు కూడుకున్న ఈ మాస్కులు రెండు వాడాల్సిందే